మీకు కూడా బాగా డబ్బు వచ్చింది. సో ఫస్ట్ లో ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉండేది,
మీటింగ్ లో నా ప్లేస్ ఎక్కడ అంటే అన్నిటికంటే లాస్ట్ సీట్ నాదే అది కూడా డోర్ దగ్గర ఎందుకంటే ఇలాంటి బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు ట్రైనర్ ఎదురుతాడా నేను జంప్ అయిదామని చూసేటండి చప్పట్లు కొట్టబట్టే చప్పట్లు కొట్టేటోడు కాదు చాలా మంది వచ్చేది టెస్టిమనీస్ చెప్పేది లక్ష వచ్చింది 2 లక్షలు వచ్చింది 3 లక్షలు వచ్చిందని నేను అనుకునేది ఆయనకు వస్తే నాకేమి చప్పట్లు కొట్టే చప్పట్లు కొట్టేటో ఎప్పుడు చప్పట్లు కొట్టలేదు సో డోర్ దగ్గర రెడీగా ఉండేవాడిని అలాంటి వ్యక్తిని చప్పట్లు కొట్టిన వ్యక్తిని కూడా ఈ రోజు 5.5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు ఈ బిజినెస్ లో మీరు చప్పట్లు కొడతారా కొట్టరా అనేది ఇంపార్టెంట్ కాదు ఈ బిజినెస్ నేర్చుకొని ఎలా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా టీం బిల్డ్ చేయాలి ఇలాంటి విషయాలు తెలుసుకుంటే చాలు ఇందులో మీరు సక్సెస్ కావచ్చు మరి అలాంటి విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు మీరంతా వచ్చారనుకుంటున్నా ఎసారో సో చిన్న కండిషన్ ఏంటంటే ఒకప్పటి రోజుల్లో కాదు ఇప్పుడు చాలా మారిపోయింది వెస్టే చాలా డెవలప్ అయిపోయింది ఈ రోజు మన దగ్గరకు వచ్చిన లీడర్ సో మీకు ఆ లీడర్ గురించి మన పుల్లారావు గారు చెప్తారు సో అలాంటి ఒక గ్రేట్ లీడర్ మన మధ్యలో ఉన్నారు ఆయన వాల్యుబుల్ సబ్జెక్ట్ ఈరోజు తీసుకుందాం ఎస్ఆర్ఓ సో ఈ మధ్యలో మీకు ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త బాబాలు వచ్చారు ఇది కాదు ఇది నా లైఫ్ చేంజ్ ఖచ్చితంగా దీనికి ఒక లైఫ్ ఉంది దీన్ని క్రియేట్ చేయాలి ఖచ్చితంగా అని అనుకున్నాను అనుకుని అనుకున్న టైంలో వెతుకుతా అనుకున్న టైంలో నా అప్లైన్ సార్ రౌండ్ డైరెక్టర్ రమేష్ గారు వైరాలో జ్యూస్ పాయింట్ దగ్గర మేము దాక్కున్న టైంలో సార్ కార్ తీసుకొచ్చి అక్కడ పాయింట్ దగ్గర పెట్టారు పెట్టిన టైంలో నేను వెంటనే జ్యూస్ తాగే ఆఫ్ చేసి అదొక మమ్మీ కారు వెస్టేజ్ కారు ఇది వెస్టేజ్ నుంచి వచ్చిందా ఎక్కడ వచ్చింది కనుక్కున్నాను సార్ ఖచ్చితంగా చెప్పి మా పాప ఏమన్నదంటే మమ్మీ ఏమన్నా ఫీల్ అయిందేమో అడిగాను నో ప్రాబ్లం ఏమన్నా ఫీల్ కానీ నేనైతే ఫీల్ కావట్లేదు అది అడగడానికి మొహమాటం లేకుండా నేను అడిగి ఎందుకంటే ఇది నా లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఇందులో నా లైఫ్ ఉంది ఇది నా 3వ స్టేజ్ ఇందులో నేను ఎదుగుతాను ఇందులో నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం పెట్టుకొని నేను సార్ కార్ డోర్ కొట్టి మరి సార్ ఇది మీకు కంపెనీలో వచ్చిందా మీరు కొనుక్కున్నారా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎట్లా మీకు మనీ వస్తుందా లేకపోతే మీ సొంతంగా ఏమైనా చేస్తున్నారా అని అడిగాను అంటే లేదు మేడం నేను ఆల్రెడీ గ్రౌండ్ డైరెక్టర్ నేను ఇందులో చేయబట్టి సిస్టమ్ లో చేయబట్టి ఒక 1 ఇయర్ అవుతుంది నా కంపెనీ నుంచే కార్ వచ్చింది అది కాకుండా నేను మనీ కూడా తీసుకుంటున్నానా మేడం బాగుంది సిస్టమ్ బాగుంది అని అంటే నేను అన్నాను సార్ మీకు ఏమి ఇవ్వాలి నేను నీ ఇంట్లో ఇన్వాల్వ్ కావాలంటే అని ఏం లేదు మేడం మీ అడ్రస్ అనేది ఇచ్చేస్తే ఇందులో నేను ఐటీ అప్లికేషన్ చేస్తాను కంపెనీలో అని అన్నారు ఓకే సార్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే సార్ రమ్మని చెప్పేసి మా అదే రోజు మార్నింగ్ తెల్లారి మార్నింగ్ నేనేం చేస్తానని బ్రూఫ్ ఇచ్చేసి జాయిన్ అయ్యాను జాయిన్ అయిన వెంటనే నేనే కాదు మా పాపని కూడా జాయిన్ చేశాను ఎందులో ఈ సిస్టంలో నేను జాయిన్ చేసి ఆల్రెడీ డైరెక్టర్ నేను మా పాప కూడా ఇప్పుడు 17లో ఉంది నాకు దగ్గర దగ్గర ఒక 200 మెంబర్స్ ఉన్నారు నేను మనీ తీసుకోవడం కోసం ప్యాషన్ పెట్టుకున్నాను వర్క్ చేయటం కోసం నేను బాగా హార్డ్ వర్క్ ఇష్టంగా చేస్తున్నాను దగ్గర దగ్గరగా 2016 మధ్యలో జాయిన్ అయ్యా జాయిన్ అవ్వటం కూడా డైరెక్షన్ గారు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది అయితే నేను ప్రజెంట్గా చేసేటటువంటి పరిస్థితుల్లో లేను నేను ఆన్ మార్చ్ డిసెంబర్ స్టార్ట్ చేస్తాను జాయిన్ అయింది మార్చ్ నేను చేస్తానని చెప్పింది డిసెంబర్ ఇంకా ఏం మాట్లాడలేదు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు డిసెంబర్లో మళ్ళా వచ్చారు టీంని ప్లాన్ చేసుకున్నాం జనవరిలో డైరెక్టర్ అయ్యా నేను ప్రిపేర్ చేసుకున్నా జనవరిలో డైరెక్టర్ అయ్యా సో అలా మంచి ఫాస్ట్గా వెళ్తా ఉంది టీము సడన్గా నాకు పెరాలసిస్ రావడం జరిగింది వచ్చేసి మార్చి 15వ తారీఖునేమో
పారాలసిస్ వచ్చింది 1 ఇయర్ తర్వాత దగ్గర దగ్గరగా మళ్ళా విషయం ఏంటంటే పారాలసిస్ వచ్చిన తర్వాత నేను ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేదు నేను వేరే వాళ్ళకని చెప్పేసి పారాలసిస్ సెట్ ప్లాక్స్ క్రిల్ కాల్షియం నోని ఈ మూడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా అది వేరే వాళ్ళకి ఇవ్వడానికని అది నాకే ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు ఎప్పుడైతే కాలు చేయలేకపోలేదో పక్కన నా స్టూడెంట్ ఉంది నేను స్కూల్ రన్ చేసి ఒక 15 ఇయర్స్ నా స్టూడెంట్ ఆమె అదే నర్స్గా చేస్తుంది అమ్మని చెప్తే వచ్చి బీపీ చెక్ చేయమని చేసింది 260 చిల్లర ఉంది నాకు అర్థమైంది ఇది పారాలసిస్ అని అయితే అంత స్పీడ్గా నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏంటంటే మా తాతగారు పారాలసిస్తోనే చనిపోయారు మా పెద్ద నాన్నగారు మా నాన్నగారు ఈవెన్ మా నాన్నగారు కూడా పారాలసిస్తోనే చనిపోయారు ఇంకా టెస్ట్లు ఏం చేయించాల్సిన అవసరం లేదనిపించింది సో మన దగ్గర సెట్ ఉంది నర్స్ సార్ ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పడింది అవసరం లేదు నా దగ్గర పారాలసిస్ కిట్ ఉంది నేను యూజ్ చేస్తా ప్రాబ్లం లేదు మళ్ళా రోజు ఒకసారి వచ్చి చూసిపో అని చెప్పా ఆమె నా స్టూడెంట్ కాబట్టి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది వెళ్తుంది వేసుకుంటున్నా ఒక నెల రోజుల్లో క్లియర్ అయింది కాకపోతే మేడం వెళ్ళలేదు మేడం వెళ్ళలేదు కాకపోతే మనకు పూర్తిగా క్యూర్ అయ్యేసరికి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం టైం తీసుకుంది దగ్గర దగ్గరగా అంటే మనం ఫీల్డ్కి వెళ్ళాలంటే బండి కావాలి ఇంకోటి ఏంటంటే బండి లేకుండా బయటకు వెళ్ళడం నాకు అలవట్లేదు సో 1 ఇయర్ కంప్లీట్గా ఇంటి దగ్గర నాకు షాప్ ఉంది కిరాణా షాపు అది చూసుకుంటా ఇంటి దగ్గర ఉన్నా తర్వాత మళ్ళా స్టార్ట్ చేసాం 2018 నవంబర్ కల్లా స్టార్ అవ్వటం జరిగింది అలా చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళా నాకు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది మళ్ళా కార్నెల్లు కొలాప్స్ అయినా సరే ఎస్టేజ్లో పనిచేయాలని చెప్పేసి లాస్ట్ 4 మంత్స్ నుంచి మళ్ళా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను ఎనీహౌ డిసెంబర్ ఎండింగ్కి క్రౌన్ పూర్తి చేయాలనేటటువంటి ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాను ఇదే పట్టుదలను మీరు కూడా కంటిన్యూస్గా తీసుకొని మీ యొక్క పిల్ లెవెల్స్ అన్ని చేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్లస్ నా అప్లైనర్ రాధాకృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఏం చెప్పినా కిండర్ జాయ్ అంటాడు కానీ కొంటాయి డబ్బులు ఆ స్టోరీస్తో చెప్పినా కానీ కిండర్ జాయ్ అంటాడు ఆ టైంలో అనుకున్నా అరే ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ మా బాబుకి కిండర్ జాయ్ కూడి లేకపోయినా అనే టైంలో చక్కని ప్లాట్ఫారం దొరికింది వెస్టేజ్ అనే ప్లాట్ఫారం ఇక నేను ఎనిమిదితోళ్ళ ఎవరు ఏం చెప్పినా కానీ అయినా గెలవాల్సిన ఆలోచన స్టార్ట్ చేసిన ఇద్దరు ముగ్గుతో చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత వాస్తవం మా ఇంట్లో కూడా ఎవ్వరు ఒప్పుకోలే ఏ ఎన్నో చూసిన ఆ గోళ్ళు ఈ గోళ్ళు అంటూ ఏమవుతు ఏదో ఒక 10,000 రూపాయలు జాబ్ చేసుకుంటే చాలు ఒక మెడికల్ స్టాల్ పోయి చెయ్యి అని చెప్పారు అదే నేను ఒకటే అనుకున్నా 16 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఉంది 10,000 రూపాయల కోసం నాకున్న టాలెంట్ నాకు తాకట్టు పెట్టాలన్న ఆలోచన తోటి ఎవరేం చెప్పినా గానీ నేను అనుకున్నా నాకు ఏవైతే అప్లై చెప్పిన మాట ఇంత జరిగింది కరెక్ట్ గా సీరియస్ గా పనిచేసిన ఎన్ని తిరిగి చూడలేదు నా ఇన్కమ్ వచ్చేసి 1 ఇయర్లో 32,000 రూపాయలు వచ్చింది తర్వాత ఇక తోకి నిప్పట్టించుకున్నా రగిలిపోయిందిగా తర్వాత 32,000 రూపాయలు వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది నేను ఇక 4-5 రాష్ట్రాల్లో టీం పెట్టడం స్టార్ట్ చేసిన నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 70,409 రూపాయలు అదే రకంగా మన జాతర వచ్చింది శివరాత్రి రోజు చిన్నప్పుడు జాతర పోతే మంచి బొమ్మకారు కొనుక్కునేది బొమ్మకారు కొనుక్కునేది మా నాన్న మారాం చేసేది మా నాన్న ఒక బొమ్మకారు కొనిచ్చాడు కానీ ఆ రోజే నేను అనుకున్నా ఏదో టైంలో లైఫ్ లో కారు కొనలేకపోతుంది అనుకుని బొమ్మకారుతో తృప్తిపడే రోజు ఉన్నాయి ఇలా దీంట్లో సీరియస్ గా పనిచేయడం వల్ల 3 ఇయర్స్ లో స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకున్నా ZDI
లాస్ట్ ఇయర్ ఎండలో బని మీద పోతున్నా అనుకున్నా నెక్స్ట్ ఇయర్ కల కాదిద్దాం అనుకున్నా పోయినా 2019 మార్చి లో కార్ చేసుకొని జరిగింది యేసులో మంచి సాంగ్ పెట్టుకుంటూ ఫీల్డ్ కి వస్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది అదే రకంగా మన జాతరికి వెళ్ళ మా పాప బొమ్మకారు వందా మా డాడీ అంటే బుద్ధమ్మ మరి కారు ఉంది అని చెప్పడం జరిగింది మా బాబు ఏం చేసిందంటే డాడీ నాకు హెలికాప్టర్ కావాలంటు హెలికాప్టర్ కావాలంటే సర్లే అని చుట్టూ కోసం వాయిట్ జరిగింది ఫ్యూచర్ లో హెలికాప్టర్ ఉండడానికి కూడా ప్లాన్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ వేస్తేదని గర్వంగా చెప్పొచ్చు ఇలా ఇద్దరు ముగ్గుతో జర్నీ స్టార్ట్ చేసిన నా టీం మ్యాన్ పవర్ వచ్చేసి 8563 మందిని అడిగా స్టార్టింగ్ లో ఎంత మంది చెప్పినా గానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి ఒకేసారి మీరు ఆలోచించండి మనం ఎవరికి చెప్పినా గానీ స్టార్టింగ్ లో ఎవరు ఓడేగారు ఎస్ఆర్ను మనం సక్సెస్ అయిన తర్వాత సక్సెసే మాట్లాడించింది అదే రకంగా ఈ రోజు కార్లో వెళ్తుంటే కొత్త 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 వ్యక్తులు జాయిన్ అవుతున్నారు ఏం చేస్తున్నావు అంటే నేను ఒకటే మాట చెప్తా సార్ మీరు చాలా గొప్పలు మీరు ప్రొడక్ట్ అయితే ఎంఆర్పి కొనుక్కుంటారు నేను డిస్ట్రిబ్యూటర్ కొనుక్కోవటం వల్ల నేను సబ్బు వాడి పేస్ట్ వాడటం వల్ల నా కంపెనీ కార్ ఇచ్చింది 70,000 రూపాయలు పైకి ఇన్కమ్ వస్తుంది సరైన ప్లాట్ఫామ్ దీంట్లో ఉంది మీరు స్టాప్ చేయండి లైఫ్ చేంజ్ అయితే ఆలోచన చెప్పడం జరిగింది ఇంకా చెప్పాలంటే వాస్తవం ఏంటంటే మనం పెద్ద గొప్ప ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం అది మీరు గమనించండి చాలా మందికి ఇళ్ళ జాయిన్ అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల అడ్డల్స్ వస్తూ ఉంటాయి వాటిని మీరు మ్యాండ్కి ఎక్కించుకోవద్దు ఎందుకంటే జీవితం అనేది ఐస్ క్రీమ్ లాంటిది ఐస్ క్రీమ్ కొన్న తర్వాత తిన్న కరిగిపోయింది తినకుండా కరిగిపోయింది అందుకనే మీరు ఎవరో ఏ చెప్పిన మాట ఆగమై మీ లైఫ్ ని ఇచ్చేసుకోవద్దు సరైన ప్లాట్ఫామ్ అనేది ఎస్టేజ్ అనే మన కంపెనీలో మీరు ఏదో ఒకరు ఏదైతే ఒకరోజు మీరు జాయిన్ అయ్యారో మీ అప్లై చెప్పిన విధంగా మీరందరూ సక్సెస్ గా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా పేరు మహేష్ అండి పుష్పంచ మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇంతకుముందే వచ్చేసి హాస్పిటల్ పిఆర్గా వర్క్ చేశాను నెలకు జీతం వచ్చేసి 12,000 రూపాయలు అండి ఎలా ఉండాలంటే మా ఫీల్డ్ ఉదయం 6 గంటలకి మార్కెట్కి వెళ్తే నైట్ 9 గంటలకు ఫీల్డ్కి వెళ్తూనే ఉండాలి సో అలా చేసేటప్పుడు మాకు ఎలా ఉంటుందంటే టార్గెట్స్ ప్రతి నెలలో మినిమం 30 కేసులు డాక్టర్కి సబ్మిట్ చేయాలి అంటే మా టార్గెట్ ఏంటంటే ఎంతసేపటికి యాక్సిడెంట్ జరుగుతూ ఉండాలి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉండాలి కాళ్ళ చేతులు విరుగుతూ ఉండాలి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ఉండాలి ఈ అడ్మిట్ చేసినందుకు మాకు ఇచ్చే జీతం 12,000 రూపాయలు అప్పుడు మేము ఎలా కోరుకుంటాం ఎవరికి ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందా ఎప్పుడు ఫోన్ చేస్తారా ఎప్పుడు వెళ్దామా తీసుకొద్దామా అని ఇస్తూ ఉంటాం ఎస్ఆర్నా కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే ఎవరికి ఏం అవ్వకూడదు ఎవరికి ఏం అవ్వకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాం సో ఇలాంటి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన మా అప్లైనర్ చిడిగుండ్ల ఎంగనబాబు గారు అండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన సీతారాము సార్ సో వాళ్ళ సహకారంతో నేను ఇవాళ ఇలా కోరుకుంటున్నాను ఎలా కోరుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు ఎలా కోరుకుంటున్నాను ఎస్ఆర్నో సో ఇలా గైడెన్స్ ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ప్రేస్ అందరికీ మీ తరఫున నా తరఫున ఒకసారి జోర్ల క్లాప్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఆ 12,000 జీతంతో చాలా ఫ్యామిలీ ట్రబుల్స్ ఫేస్ చేసిన నేను ఈరోజు ఒక చిన్న కార్ తీసుకున్నాను హుండా 820 టాప్ ఎండ్ మోడల్ అండ్ హైయెస్ట్ చెక్ వచ్చేసి 82,870 రూపాయలు చెక్ తీసుకున్నాను ఈ సిస్టంలో ఇదంతా ఎలా జరిగిందంటే వెరీ సింపుల్ ప్రతిరోజు ప్రతి సాటర్డే రోడ్డంగా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటుంది వీక్లీ ట్రైనింగ్ క్లాసెస్ అక్కడ వీక్లీ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకున్నాను అసలు వెస్టిలో స్పిరిలినా అంటే ఏంటో తెలియదు నోని అంటే ఏంటో అంతా కొత్త కొత్తగా అనిపించేది మా ఫీల్డ్ వేరు ఇదంతా వేరు ఏ సార్ వాళ్ళు చెప్తా ఉంటాయి విజయరా సార్ ఇక్కడ ఇప్పుడు చెప్తారు మీకు ఇంకొక 5 నిమిషాలు కొత్త వాళ్ళకి ఏం అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు నాకైతే ఏం అర్థం కాలేదండి విన్నాను 2.5 గంటలు క్లాస్ విన్నాను అయినా ఏం అర్థం కాలేదు అగైన్ మళ్ళీ వీక్లీ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తెలుసుకుంటూ
పాట మార్కెట్ కి వెళ్ళాను స్టెప్ బై స్టెప్ ఎల్లిన ప్రతి చోట ఎలా ఉందంటే ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ప్రొడక్ట్ ప్లాన్ చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి కంపెనీలు ఎన్ని చూసాం నువ్వు ఇప్పుడే వచ్చావు నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను ఓకేనా నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు మేము ఇప్పుడే చూసాము ఇందులో నువ్వు సక్సెస్ కాలేవు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా చేసుకోరాదు ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు నీ భవిష్యత్ వేస్ట్ చేసుకుంటున్నావు సార్వాలేము నీకేం కాదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని వీళ్ళు పంపిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళేమో ఇది కాదు ఇది కాదు ఇది కాదు వీళ్ళు అంటూ ఉంటారు మధ్యలో ఎడిపోవాలి ఎడిపోవాలి అర్థం కాక మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయా నేనంటే జాబ్కి వెళ్ళిపోయా మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మా శిఖరావు సార్కి ఎంత ఓపిక అంటే మామూలు ఓపిక కాదండి పొద్దున సాయంత్రం పొద్దుగుగులు స్కూల్కి వెళ్తారు ఈవినింగ్ ఆగానే కార్ తీసుకొచ్చి నా ఆఫీస్ ముందు ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసేసి ఆ సార్ దగ్గర మా అల్లుడిని డ్రైవర్ పెట్టారు నా దరిద్రం అక్కడ అక్కడ కట్టేసి వచ్చేసాను అనమాట దరిద్ర అదృష్టం ఆగలేదు అక్కడ కట్టేసి వచ్చాను అతను తీసుకొచ్చి నా కారు ముందు నా ఆఫీస్ ముందు కారు పెట్టేసి చూస్తూ ఉంటారు నేనే ఆపరేషన్ చేయడంలో ఉంటా మహేష్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళామా ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళామని సార్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఫీల్డ్కి వెళ్తేనేమో అక్కడ రిజెక్ట్ వీళ్ళమ్మ ఇలా ప్రోత్సహిస్తుంటారు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో చూస్తూ 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 3 మంత్స్ వెయిట్ చేశాను సార్ వాళ్ళతో పాటు పార్ట్ టైం చేసుకుంటూ వచ్చాను పార్ట్ టైం చేసుకుంటూ వచ్చేసరికి ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 33 రూపాయలు అండి సెకండ్ మంత్ చెక్ వచ్చేసి 2870 రూపాయలు థర్డ్ మంత్లో డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్ అయిన మంత్ చెక్ వచ్చేసి 17870 రూపాయలు చెక్ వచ్చింది అంటే అప్లైనర్స్ సహకారం అలా ఉంది నీకేం కాదు నీకేం నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు చెప్పేవాళ్ళు అలాగే చెప్తూనే ఉంటారు నాతో పాటరా నాతో పాటరా నాతో పాటరా అని వాళ్ళు తీసుకెళ్తూనే ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తున్నట్టు వస్తూనే ఉన్నాను సో అలా అలా కంటిన్యూషన్ చేసుకుంటూ డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్ అయినా నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ సిల్వర్ అయ్యాను సిల్వర్ అయిన చెక్ వచ్చేసి 22870 రూపాయలు సో మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ తర్వాత 6 మంత్స్ తర్వాత గోల్డ్ అయ్యాను గోల్డ్ తర్వాత స్టార్ అయ్యాను స్టార్ 3 మంత్స్ లోనే డైమండ్ అయ్యాను సో డైమండ్ లో హైయెస్ట్ చెక్ వచ్చేసి 82870 రూపాయలు అండి సో ఇదంతా ఏం లేదు అప్లైనర్ సహకారం చాలా బాగుంది ఓకే మనం ఒకటే కాన్ఫిడెన్స్ గా మనం నమ్మాల్సింది ఏంటంటే మంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఎంత మంచి ఇండస్ట్రీ అంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇది ఈ ఇండస్ట్రీని ఎవరు కదిలించలేరు సో మార్కెట్ లో చాలా కాంపిటేటివ్ కంపెనీస్ చాలా ఉన్నాయి నా ఫ్రెండ్స్ నా టీమ్ మెంబర్స్ వేరే వేరే కంపెనీలో కొన్ని కంపెనీలు పేరు చెప్పకూడదు వేరే వేరే కంపెనీలో నా దగ్గర ఉండి సిల్వర్ డైరెక్టర్లు వేరే కంపెనీకి వెళ్ళారు వెళ్ళి 3 మంత్స్ వెయిట్ చేశారు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు ఈరోజు ఇక్కడ మీటింగ్ వచ్చేసారు రీజన్ ఏంటంటే ఆ కంపెనీలో లెఫ్ట్ రైట్ సిస్టమ్ ఇక్కడ అయినంత ఈజీగా అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు సో ఫ్రెండ్స్ ఒకటే నేను గర్వంగా చెప్పేది ఏంటంటే వెస్టీజ్ ఈజ్ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ సో ప్రతి ఒక్కరు వెస్టీజ్ని నమ్మండి సక్సెస్ ఈ రోజు కాకపోతే రేపైనా 100% సక్సెస్ అయితే వెస్టీజ్లో మాత్రమే ఉంది ఒక 2 సంవత్సరాలు 100% హార్ట్ఫుల్గా ఓపికతో వెయిట్ చేయండి 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం మీ సక్సెస్ మీతో కలిసి జర్నీ చేస్తూ ఉంటుంది ఓకే ఓకే